నమస్కారం ఎల్లటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు పోలీస్ సిబ్బంది ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని వాసవి గార్డెన్స్ లో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పోలీస్ అధికారులు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో బ్లడ్ షుగర్ పరీక్షలు ఈసీజీ 2డీ ఎకో బిఎంఐ పరీక్షలు నిపుణులైన వైద్యులచే నిర్వహించి సిబ్బందికి తగు సూచనలు చేశారు కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్ర సారితో పాటు డాక్టర్లు మహేష్ యూరాలజీ నరేష్ కుమార్ ఎంఎస్ జనరల్ సర్జన్ రీనా షర్మిలి ఎండి జనరల్ ఫిజిషియన్ సిఎలు అనిల్ కుమార్ ఉపేందర్ మొగిలి ఆర్ఐ యాదగిరి ఎస్ఐలు పోలీస్ సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు చెప్పుకుంటే 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 చెప్
ఈ హెల్త్ క్యాంప్ నిజంగా సింగిల్ సింగిల్ పర్సన్ కాదు దీని తర్వాత మీకు ఒక బిఎంఐ మెషిన్ తీసుకొచ్చాం బిఎంఐ మెషిన్ లో మీకు ప్రోటీన్ ఎంత ఉంది ఫ్యాట్ ఎంత ఉంది ఎంత కావాలి మీ బాడీకి ఎంత కావాలి ఏ ద్వారా మీ మెటబాలిజం రేట్ ఎంత ఉంది మీకు ఇంకా ఏం తినాలి దాని ద్వారా దాని సీన్ అట్లీస్ట్ ఆ నంబర్ చెప్తాను ఆ నంబర్ చెప్పిన తర్వాత నేనంటే ఒక డైటీషియన్ లేకుండా ట్రీట్మెంట్ హైదరాబాద్ ప్రతి అరేంజ్ చేసి ఒక మంచి ప్రోగ్రామ్ ఇక్కడ మన ఏమైనా పెద్ద ఫంక్షన్ వాళ్ళు అరేంజ్ చేస్తాను పిల్లలు వాళ్ళు వచ్చి మన బులీజ్ అదే బులీజ్ పరంగా మనం ఏం తినాలి ఎట్లా తినాలి ఏ టైంకి తినాలి ఎప్పుడు టైం దొరకలేదు అప్పుడు ఏం చేయాలి పిల్లలు మనం మన హెల్తీ ఉండదు మళ్ళీ తర్వాత ఏ బాడీకి ఏ రోగాలు రాలి రాదు అది చూసుకోవాలి ఇప్పుడు అదే చాలా మంది వస్తున్నారు నాకు ఇది లెగ్ ప్రాబ్లం వచ్చింది నాకు హ్యాండ్ ప్రాబ్లం వచ్చింది నాకు ఇది హెల్త్ ప్రాబ్లం వచ్చింది పిల్లలు మీకు 50 ఇయర్స్ తర్వాత ఏం ప్రాబ్లం రాదు అదే నా ఉద్దేశం మీరు 60 ఇయర్స్ వచ్చినప్పుడు రిటైర్మెంట్ ఉంది రిటైర్మెంట్ తర్వాత మీ మంచి ఉండాలి అది ఆలోచన సో మీ అందరి ఇంపార్టెంట్ మీ హెల్త్ హెల్త్ పైన ఫోకస్ చేయండి ఈ రోజు మీకు ఆ రిలక్టీ ఆ లివర్ టెస్ట్ కిడ్నీ టెస్ట్ లేకపోతే ఈసీజీ అన్ని చేసేస్తారు ఇక్కడ డాక్టర్ డాక్టర్స్ ఉన్నారు సో వాళ్ళకి కంప్లీట్గా తారిక రామ హాస్పిటల్లో ఇక్కడ ముందుకు వచ్చి మనకి హెల్ప్ చేస్తున్నారు మన మన మెడికల్ క్యాంప్ అనేది చేశారు సో వాళ్ళకి కూడా ధన్యవాదాలు సో దాట్ ఇప్పుడు మీరు ఇది టెస్ట్ తీసుకొని ఆలోచించాలి అంటే వాళ్ళకి అదే కూడా మీకు కొంత టెస్ట్ కూడా ఇస్తారు ఇప్పుడు మీరు లివర్లో ఇది ప్రాబ్లమ్ వస్తుంది కంటి లివర్ వస్తుంది లేకపోతే కిడ్నీలో ఇది ప్రాబ్లమ్ వస్తుంది అది ఎట్లా క్లియర్ చేయాలి వాళ్ళకి కంత టెస్ట్ ఇస్తారు దాని తర్వాత నెక్స్ట్ మంత్ వీక్లో నేను ఒక న్యూట్రిషనిస్ట్ పిలిచి ఒక ప్రోగ్రామ్ పెట్టినా ఆ న్యూట్రిషనిస్ట్ అంటే జనరల్గా చాలా ఇంపార్టెంట్ రోల్ బట్ ఇండియాలో మనం జనరల్గా వాళ్ళకి డాక్టర్ కావాలిగా వాళ్ళకి చూడము సో న్యూట్రిషన్ పిలిచి న్యూట్రిషనిస్ట్ పిలిచి మీకు హెల్తీ డైట్ ఏంటి వాళ్ళు పెట్టాలి సో దట్ మీరు హెల్తీ ఉండాలి నా ఉద్దేశం మీరు హెల్తీ ఉంటే మీకు మంచి పని చేస్తారు నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ అంటే అందరికీ ఇంకా ఎక్కువ పని అవుతుంది ఎక్కువ బందోబస్తు అవుతుంది ఎక్కువ ప్రోగ్రామ్స్ అవుతాయి సో మనం ఇంకా హెల్తీ ఉండాలి దానికోసం మీకు ప్రోగ్రామ్ పెట్టాం 2 మంత్స్ 2.5 మంత్స్ తర్వాత ఎవరికి ఎంత బిఎంఐ వస్తుంది వాళ్ళు అదే తగ్గించాలి ఆ తగ్గిస్తే నేను క్యాష్ రివార్డ్ ఇస్తాను సర్టిఫికేట్ కూడా ఇస్తాను క్యాష్ రివార్డ్ కూడా మంచి మంచి ఇస్తాను ఎవరైనా సివిల్ హాస్పిటల్ ఏదైనా కోచింగ్ అంటే అది కూడా పాసిబుల్ అది కూడా ఇచ్చిస్తాను అందరికీ